ఆయన్ని ఆ తంత్ర శక్తి నుంచి నువ్వే విముక్తి కలిగించాలి. ఎవరు సావిత్రి, ఎవరు వాళ్ళు? ఎవరని చెప్పగలమండి? ధర్మ మనుషులు కావచ్చు, రుద్ర మనుషులు కావచ్చు, అందరికీ మన ప్రాణాలు కావాలి. చాలండి, వీళ్లతో మనం పోరాడింది చాలు. మనల్ని చంపడానికి వాళ్ల ప్రయత్నాలు ఆపరండి. నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదన్నయ్య. ఎందుకమ్మా ఏడవడం? నేను మళ్ళీ ఇలా మామూలు మనిషిని అయ్యానంటే కారణం సావిత్రమ్మ. నాకేమైందో ఏంటో అని మీకందరికీ ఏమర్థం కాలేదమ్మా. ఇదంతా తంత్రవాళ్ల మాయని తెలిసి మీ వదిన నన్ను కాపాడుకోవటం కోసం స్వామీజీని కలిసి అమ్మవారి దగ్గర పూజ చేసి తెచ్చిన ఈ కంకణం కట్టిన తర్వాతే నేను మామూలు మనిషినయ్యానమ్మా. సత్యని చంపాలని చూస్తావా? లేదు ఊర్మిళ, ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? ఏయ్ నడు, బయటికి నడు. నన్ను ఈ కంకణాన్ని కట్టనివ్వండి, లేకపోతే నా ప్రాణాలకి ప్రమాదం. నడు. ఇప్పటికైనా నేనే సావిత్రిని అనే నమ్మకం వచ్చిందా? నేనే సావిత్రిని కాబట్టి వదినగా నీకే కష్టం వచ్చినా ప్రతిసారి ఏదో ఒకటి చేసి నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. ఇందులో నీ తప్పేమీ లేదు నందిని. ఇదంతా మీ మావయ్యే ఆస్తి కోసం, ఆ మరకతలింగం సంపాదించడం కోసం చేసిన ప్రయత్నాలు. నన్ను క్షమించదిన, కళ్ళు ముందే ఉండి నన్నంత ప్రేమగా చూసుకుంది నువ్వే అని గుర్తుపట్టలేకపోయాను. మావయ్య వాళ్ళ మాటల్లో పడి నిన్నే అనుమానించాను, అవమానించాను. మేనమామ కదా, మనకంటూ మిగిలిన ఒకే ఒక బంధం అని అమ్మా నాన్నని చంపాడన్న కోపాన్ని కూడా మర్చిపోయి మన ఇంట్లో ఉండడానికి స్థానం ఇస్తే ఇచ్చిన అవకాశాన్ని ఇలా ఉపయోగించుకున్నాడు. సొంత అక్కని చంపుకున్నాడు. అలాంటి మనిషి మారాడు అనుకోవడం మన తప్పన్నయ్య. వాళ్ళు మనుషులు కాదు నందిని, రాక్షసులు. ఆస్తికి అడ్డం వస్తారని ముందుగా మీ అన్నయ్యని ఆ తంత్రం ద్వారా వశపరుచుకుని నన్ను చంపాలని చూశారు. అంటే నువ్వు చెరువులో పడిపోయింది, బోట్లో స్లిప్ అయి కాదా? కాదు నందిని, పూర్తిగా ఆ తంత్ర మాయలో ఉన్న మీ అన్నయ్యే నన్ను చెరువులో పడేలా చేశారు. అంతేకాదు నందిని, నిన్ను ప్రాణంగా ప్రేమించే మీ అన్నయ్య చేత్తో నిన్ను చంపించాలని చూశారు. గుడిలో నన్ను చంపాలని ప్రయత్నించింది
నిన్ను ట్రక్కుతో గుద్దించాలని చూసింది మీ అన్నయ్యే. అప్పుడే వాళ్ళకి ఆ మరకతలింగం విషయం తెలిసింది. దాన్ని సాధించాలంటే మన ముగ్గురం కావాలి. అందుకే మిమ్మల్ని చంపాలన్న ఆలోచన వదిలేసి నన్ను పట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ దశలోనే నేనెలాగో చనిపోయాననుకుని ఊర్మిళకు ఈయనకి పెళ్లి చేయాలనుకుని ఆ ధర్మ మళ్లీ మన ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఒకవేళ నేను బ్రతుకుంటే ఆ పెళ్లికి అడ్డం రాకుండా చేయడం కోసం, నేనెక్కడున్నానో తెలుసుకుని చంపడం కోసం మా నాన్నని చంపాలని చూశాడు. అది కూడా కుదరలేదు. చివరికి నేనే సావిత్రిని అన్న అనుమానంతో నా నోటితో నేనే నిజం చెప్పేలా చేయడం కోసం మీ అన్నయ్యని రకరకాలుగా హింసించారు. చివరికి నన్ను బయటపడేలా చేశారు. ఎన్ని దారుణాలు చేసిన వాళ్ళని అంత సులభంగా వదలకూడదు. అదిన పోలీసులకు పట్టిద్దాం. ఏం చేయలేం నందిని. ఎందుకంటే ఆ తప్పులన్నీ మీ అన్నయ్య చేతే చేయించారు కాబట్టి ఇదంతా మీ అన్నయ్య చేశాడని నమ్మిస్తారు. మరిప్పుడు ఏం చేద్దాం వదిన? ఎవరిని ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇలాంటి మనుషుల మధ్య ఉండటం కన్నా మీ వదిన చెప్పినట్టు ఎటన్నా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? ఎక్కడికన్నయ్యా? దూరంగా ఎక్కడికైనా సరేనమ్మా. ఆస్తి మీద వాళ్ళకి ఆశ చావనంత వరకు వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని చంపాలని చూస్తూనే ఉంటారు. అటు ధర్మ ఇటు మామయ్య ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయినా ఇక్కడ ఉండటం వేస్ట్ అమ్మా. మనం ఇక్కడి నుంచి దూరం గట్టినా వెళ్ళిపోదాం. అవును నందిని, బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మనకి ఆస్తి వద్దు, వాళ్ళు వద్దు, దూరంగా వెళ్ళిపోయి ఉన్నదాంతో మన బతుకేదో మనం బతుకుదాం. ఆస్తులుంటే ఆపదలు తప్ప ఆనందం ఉండదని అర్థమైంది. ఏమీ లేనప్పుడే హాయిగా బతికాం. అందుకే మీ వదిన మాట విని సరే అన్నాను. కాకపోతే ఒకటి నందిని, మీ పూర్వీకుల నుంచి పూజలు చేస్తూ వస్తున్న ఆ శంఖం స్వామీజీ దగ్గర ఉండిపోయింది. ఆ శంఖం మన దగ్గర ఉండాలి. దాని ద్వారా ముందు ముందు కొన్ని లక్ష్యాలను పూర్తి చేయాలి. వదిన, ఆ శంఖం నేను తీసుకొస్తాను. మీరు చెప్పేది నిజమే, ఇక్కడ ఉండడం మంచిది కాదు. ముందు నేను వెళ్ళి ఆ శంఖం తీసుకొస్తాను. జాగ్రత్తమ్మా, ఎవరికంటా పడకుండా వచ్చేసి. అలాగే అన్నయ్య. అమ్మలా చూసుకున్న నిన్ను అనుమానించి నానా మాటలు అన్నాను. నన్ను క్షమించదిన నందిని. ఏంటిది? వదిన, మనం ఒకటి నందిని అనుకుంటాం, అర్థం చేసుకుంటాం. ఈ కష్టాలన్నీ
మన మధ్యకి వేరే వాళ్ళని రానివ్వటం వల్లే వచ్చాయి. అందుకే దూరంగా వెళ్ళిపోదాం అంటున్నాం. నిజమే వదిన, నా చెప్పింది నిజమే. ముందు నేను వెళ్ళి ఆ శంఖం తీసుకొస్తాను. జాగ్రత్త నందిని. అలాగే వదిన. అన్నయ్య, సత్య కనిపించాడా? లేదమ్మా, మన వాళ్ళు సత్యాన్ని వెతికే పనిలోనే ఉన్నారు. ఒక పక్క పోలీసులు కూడా సత్యాన్ని వెతుకుతున్నారు. నా సత్యని నాకు దూరం చేయాలని చూస్తున్నారు. నా సత్య నాకు కావాలి. సత్యాన్ని నుంచి ఎవరు దూరం చేయలేరమ్మా. నీ నుంచి సత్యాన్ని దూరం చేసే అవకాశం ఎవ్వరికి ఇవ్వను. సత్య నా సొంతం అవుతాడనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుకుంటున్నారు. ఆ రోజు పీటల వరకు వచ్చిన పెళ్లికి ఆ సావిత్రి అడ్డుకుంది, ఇప్పుడు ఈ స్రవంతి అడ్డుపడుతుంది. కథలు లేని స్థితిలో ఉన్న నా సత్యని తీసుకెళ్లిపోయింది. సత్య ఎలా ఉన్నాడో ఏంటో. సత్య గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకోమ్మా. సత్యాన్ని ఎవరు తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా నేను తీసుకొస్తాను. ఈసారి మీ పెళ్లిని ఎవరో ఆపలేరు. ఇన్ని రోజుల తర్వాత నా సత్యం నేను చూశాను అని సంతోషపడితే ఈ లోపల జరిగిందేంటన్నయ్యా? సత్య కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చేయనివమ్మా. ఎవరేం చేసినా సరే సత్య ఈసారి నీ సొంత అవడం ఖాయం, అది ఫిక్స్. బాధపడకమ్మా, అందరు లోపల ఉన్నారా? ఉన్నారు. నందిని మాత్రం ఏదో ఫోన్ వస్తే హడావిడిగా వెళ్ళిందన్నయ్యా. ఎక్కడికి వెళ్ళింది ఏంటని చెప్పిందా? లేదు, ఫోన్ రాగానే హడావిడిగా బయటకెళ్ళిపోయింది. నందినికి వాళ్ళన్న సత్య అన్న, వాళ్ళ వదినన్న చాలా ఇష్టం. అలాంటిది అన్న కనిపించకపోతే ఏడుస్తూ ఎక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ నందినికి సత్య ఎక్కడున్నాడో తెలుసుంటుందా? ఒకవేళ నందిని గాని సత్యాన్ని కలవడానికి వెళ్ళుంటుందా? తను నాతో పాటే ఉంది కదన్నయ్యా, తనకెలా తెలుస్తుంది? అప్పుడు తెలుసుండకపోవచ్చు, కానీ నందినికి వచ్చిన ఫోను సత్యా నుంచి వచ్చిండొచ్చుగా. అందుకే నందిని సత్యాన్ని కలవడానికి హడావుడిగా వెళ్ళుండొచ్చుగా. ఊర్మిళ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని మనం నమ్మడానికి వీల్లేదమ్మా. మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పులేదుగా. సార్, వాళ్ళ గురించి వెతుకుతున్నాం. ఇంకా కనిపించలేదు సార్. సరే, వెతకండి. ఇంకొక విషయం, సత్యా చెల్లెలు నందిని మీద కూడా ఒక్కరినే ఉంచండి. అలాగే సార్. తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కొలుస్తుందనే విషయం గమనిస్తూ ఉండండి. ఓకే సార్. తన ఫోటో మీకు వాట్సాప్ చేస్తున్నాను. అలాగే సార్. రే, సార్ ఫోటో పంపించారు, దీన్ని ఎలాగైనా ఫాలో అవ్వమన్నారు. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మిస్ అవ్వద్దు. అర్థమైంది కదా? నువ్వు అటెళ్ళు.
ఏం తల్లి, అంతా క్షేమమేనా? కమ్ముకున్న అనుమానపు పొరలు తొలగిపోయాయా? అయిన వాళ్ళు ఎవరో, కాని వాళ్ళు ఎవరో ఇప్పటికైనా అర్థమైందా? అనుమానాలు తీరాయి, ఆప్యాయతలు కలిశాయి, కానీ కష్టాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. అందుకే స్వామి, ఈ కష్టాలకి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. చెయ్యని తప్పుకి మా వదిన ఎన్నో బాధలు పడింది, మా అన్నయ్య కష్టాలు పడ్డాడు. తిరిగి చూసుకుంటే ఇక్కడ కష్టం తప్ప ఏమీ కనిపించటం లేదు. అందుకే స్వామి, ఈ ఊరికి ఈ మనుషులకి దూరంగా వెళ్లిపోయి మా బతుకు మేం బతకాలని నిర్ణయించుకున్నాం. మంచిది తల్లి, ఊరు మారితే గాలి మారుతుంది, ఆలోచనలు మారతాయి, మనస్సు కూడా కుదుట పడుతుంది. అలాగే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మా మూలాలు లక్ష్యాలు మర్చిపోకూడదనే మీ దగ్గరున్న శంఖాన్ని తీసుకురమ్మని మా వదిన చెప్పింది. అదేనమ్మా మీ వదిన గొప్పతనం. కష్టానికి ఎదురెళ్ళటం, లక్ష్యానికి కట్టుబడి ఉండటం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఊరు దాటుతున్నారు, జాగ్రత్తగా వెళ్ళండమ్మా. కష్టాలు ఇంకా కాచుకునే ఉన్నాయి. అలాగే స్వామి. ఆ తల్లి లక్ష్యం గొప్పది, లక్ష్యాన్ని మరవద్దని నా మాటగా చెప్పమ్మా. ఈ ప్రయాణం మరో గొప్ప మలుపుకి కారణమవుతుంది. క్షేమంగా వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది. ఈ అమ్మాయి అమ్మాయి ఒకటేలా ఉందిరా? అవునరా, పట్టుకోరా బాబు, త్వరగా పోనీ అమ్మా. కొంచెం త్వరగా ఇల్లమ్మా. త్వరగా పోనీ అమ్మా.
రానివమ్మా. కొంచెం త్వరగా ఇల్లమ్మా. హలో. ఆ శ్రవంతి కనిపించలేదు సార్. నందిని కనిపించింది కానీ మమ్మల్ని చూసి పారిపోయింది సార్. ఈ మాట చెప్పడానికి ఫోన్ చేశారా? అందరూ కలిసి ప్లాన్ చేశారు. ఎక్కడున్నా వెతకండి, తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పాను. వెతకండి, ఎక్కడున్నా వెతికి పట్టుకోండి. ఏదో జరుగుతుంది. సత్యన్ ఏదో ప్లాన్తో ఇక్కడి నుంచి తప్పించారు. ముగ్గురు కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలకూడదు. ఆగు. ఎక్కడికి వెళ్ళావు?